కాంగ్రెస్ పార్టీలో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. కాంగ్రెస్ నుంచి టీడీపీకి, మళ్ళీ కాంగ్రెస్కు, ఆ తర్వాత బీఆర్ఎస్కు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కు ఆయన పయనం సాగింది. ఇలా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అన్నట్లు తిరుగుతున్న దానం నాగేందర్ ఇప్పుడు సొంత పార్టీలోనూ వివాదాస్పదుడిగా మారారు. తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా విషయంలోనూ ఆయన భిన్నమైన వైఖరిని ప్రకటించారు. దీంతో ఆయన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యూ రాజు. రైట్ మురళి, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటి హైడ్రాను కూడా, అది ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కావచ్చు, వాటితో పాటు కానీ చెరువులు, నాలాలను కబ్జా చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భవనాలను హైడ్రా శరవేగంగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఎటువంటి పేపర్లు లేనటువంటి భూములు, ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకొని కట్టడాలు చేసిన వారి మీద కొరడ జులిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ మీద దానం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులు వస్తూ ఉంటారు, పోతుంటారు, ఇక్కడ పొలిటీషియన్స్ పర్మనెంట్గా ఉంటారని, ప్రభుత్వాలు పర్మనెంట్గా ఉంటాయి అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతో అదే కాదు, మొదటి నుంచి కూడా రాజకీయాల్లో దానం నాగేందర్ ఆయనకంటూ ఒక సపరేటు రూట్ ఉంటుంది. మీడియాలో ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యల్లో, వార్తల్లో కూడా ఆయన నిలుస్తూ ఉంటారు. ప్రధానంగా ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తగా మొదలై అనంతరం అంచలంచెలుగా ఎదిగి సీనియర్ నాయకుడిగా కూడా ఎదిగారు. ఆ తర్వాత 1994లో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలుపొందారు. ఆ తర్వాత 1999లో కూడా ఆయన గెలుపొందారు. ఆ తర్వాత 2004లో టీడీపీ గూటికి చేరుకున్నారు ఎన్నికల సమయానికి. అయితే టీడీపీ బీఫామ్ మీద పోటీ చేసి గెలుపొందిన అనంతరం కూడా రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆసిఫ్ నగర్ నుంచి ఉప ఎన్నికలకు ఆయన మరోసారి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద. అయితే ఆ ఉప ఎన్నికల్లో ఆయన ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన 2009లో డీలిమిటేషన్లో భాగంగా, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ క్యాబినెట్లో కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ అనంతరం రోషయ్య క్యాబినెట్లో కూడా అదే పోర్ట్ఫోలియోలో కొనసాగారు. ముఖ్యంగా మొదట ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైనప్పటికీ 2004లో టీడీపీలో చేరడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రెండవసారి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేయడం, 2024లో తెలంగాణ రాష్ట్ర 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి ఖైరతాబాద్ నుంచి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి మీద 20,000 ఓట్ల తేడాతో కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2018 ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్ళారు. ఆ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే దానం నాగేందర్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా దానం నాగేందర్ టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలుపొందారు. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం, అనంతరం రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో కొలువు తీరడంతో కాంగ్రెస్ పార్టీలో ముచ్చటగా మూడోసారి చేరారనేది అయితే చెప్పుకోవాలి. అయితే మొదటి నుంచి ఆయన అధికార ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేటటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఉద్యమకారుల మీదకి లాఠీలు తీసుకొని వెళ్ళినటువంటి సమయంలో కూడా పెద్ద దుమారం రేగింది. వాటితో పాటుగానే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన పరుష పదజాలంతో సభలోనే ప్రసంగించడం కూడా కొంత హాట్ టాపిక్గా మారింది. వీటితో పాటుగానే ప్రధానంగా ఈ హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతల్లో
హైడ్రా కమిషనర్ మీద వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. వాటితో పాటుగానే ఇటీవల జరిగినటువంటి 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలుపొంది, ఎమ్మెల్యే గెలుపొందిన అనంతరం ఆయన 2024 కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయడం పట్ల కూడా కొంత చర్చ జరిగింది. ఈ అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆయన వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రధానంగా ఇప్పుడు కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారుల మీద ఆయన విరుచుకుపడడంతో సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహంగా ఉన్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. పూర్తిస్థాయిలో కూడా ఎప్పటికప్పుడు జంట నగరాల్లో ఉన్నటువంటి రాజకీయాల మీద కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దానం నాగేందర్ పేరు సుపరిచితంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన వార్తల్లో నిలుస్తుండేటటువంటి వ్యక్తి కాబట్టి పూర్తిస్థాయిలో కూడా ఆయన అధికారం ఎక్కడ ఉంటే మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత 2024 కూడా టీడీపీ గూటికి చేరుకున్నారు, ఆ తర్వాత గెలుపొందిన అనంతరం కూడా వైఎస్ ప్రభుత్వంలో ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నారు. కేసీఆర్ సర్కారు రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 2018 మళ్ళా కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మరోసారి కూడా రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరిన వెనువెంటనే కూడా 2024 మార్చి నెలలో కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఓవరాల్గా దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంది అని నమ్మితే అక్కడ వెళ్ళిపోతారు అనేటటువంటి కొన్ని విమర్శలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. పూర్తిస్థాయిలో కూడా ఆయన తన రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంది అని భావిస్తే మాత్రం అక్కడ వాలిపోతారు అనేటటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.